పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తోంది. దీనివల్ల మానసిక, శారీరక సమస్యలతో పాటు రక్తహీనత లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు పోషకాహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోషకాహార లోప సంపూర్ణ నివారణకు నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ప్రారంభించింది. దీనిపై వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా గిరిజన ప్రాంతాల నుండి పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న బరువు తక్కువ పిల్లలను భద్రాచలంలోని న్యూట్రిషన్ సెంటర్లో చేర్పించుకుని వారికి 15 రోజుల నుండి 20 రోజుల వరకు ప్రత్యేక శ్రద్దతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో భద్రాచలం ప్రాంతంలోని ఈ న్యూట్రిషన్ సెంటర్ ఉండడంతో సుమారు ఇప్పటి వరకు 2500 మంది చిన్నారులను రక్తహీనత సమస్య నుండి కాపాడి ఆరోగ్యవంతులను చేసి తిరిగి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ప్రాజెక్టుల పరిధిలో 2060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో గిరిజన ప్రాంతాలు ఉన్న కేంద్రాలపై దృష్టి సారించారు. మొత్తంగా వీటిలో మినీ కేంద్రాలు 626 కాగా ప్రధానమైనవి 1434 కేంద్రాలున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో లబ్ధి పొందుతున్న వారు గర్భిణీలు 9226 మంది, చిన్నారులు 8369 మంది, బాలింతలు 8142 మంది ఉండగా వారి ఆరోగ్యం, పోషకాహారం అందించే ఉద్దేశంతో కేంద్రం ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేయగా పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషణతో పిల్లలకు, గర్భిణీలకు కందిపప్పు, బియ్యం, గుడ్లు అందిస్తుండగా బాలింతలకు, గర్భిణీలకు ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. ఈ కిట్లలో రాగిపిండి, జొన్నపిండి, అటుకులు, చిక్కీ, బెల్లం, ఖర్జూరాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధికారులు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాలో 2060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, పౌష్టికాహార లోపం ఉన్నవారిని గుర్తించి వారి ఎత్తు, బరువు, ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తున్నామని అన్నారు. Main focus of the main focus of this department is the nutritional assessment of the baby, and we take the cases into admission based on their anthropometric measures of the baby, and either through Anganwadi centers or through OP on the OP basis, or and once we got admitted, we also go through other any related medical conditions related to the nutritional status of the పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ బరువు తక్కువగా ఉండడంతో అంగన్వాడీ సిబ్బంది సహకారంతో ఎన్ఆర్సీ సెంటర్కు వచ్చామని అన్నారు. తమ పిల్లలు 15 రోజుల్లో సుమారు కేజీ వరకు బరువు పెరిగారని, ఆరోగ్యంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. మా బాబుకి బరువు తక్కువ ఉన్నాడు మా బాబు పాప, అందుకనే ఎన్ఆర్సీకి వచ్చాం. అంగన్వాడీ మేడం వాళ్ళ తరఫున ఎన్ఆర్సీకి వచ్చాం మేము. ఇక్కడ ఎన్ఆర్సీకి అంగన్వాడీ మేడం వాళ్ళ తరఫున వచ్చాము. ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారు, 4 పూటలు పాలు పోస్తున్నారు, పిండి పెడుతున్నారు, మంచిగా భోజనం, గుడ్లు పెడుతున్నారు. మా బాబు వచ్చినప్పుడు 8 కేజీలు ఉన్నాడు, ఇప్పుడు 9 కేజీలు పెరిగిండు. మా పాప 5 కేజీలు ఉంది, 6 కేజీల 200 గ్రాములు పెరిగింది మా పాప. ఇక్కడ చాలా మంచిగా ఉంది, మా టీచర్స్ కూడా మంచిగా అర్థం చేసుకుంటున్నారు. మా ప్రాబ్లం ఏమన్నా ఉన్నా అడిగి మరీ మంచి కేర్ చేసుకుంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.